హలో ఆల్ వెల్కమ్ టు వ్యూ అండ్ హీర్ ఇస్ అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం మహారాజా ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మూవీ చూసే నా ఔపర్యం చెప్పాలంటే డౌట్లేం పెట్టుకోవద్దు గో ఫర్ దిస్ వన్ విజయ్ సేతుపతి ఫిఫ్టీ ఎత్ మూవీ ఆయన పర్ఫార్మెన్స్కి వంక పెట్టలేము సో మీరు ఈ మూవీ గురించి ఎప్పటివరకు ఏం వినుండకపోతే కథ వచ్చి ట్రైలర్లో ఉన్నట్టుగానే మహారాజా ఇంట్లో ఒకటి మిస్ అవుతుంది ఆల్సో తన ఒంటి మీద గాయాలు ఉంటాయి ఇంట్లో దొంగలు పడి లక్ష్మీని ఎత్తుకెళ్ళిపోతారు అది ఎలా అయినా కనిపెట్టండి అని అంటాడు స్టేషన్ వాళ్ళు అతను చూసి నవ్వుతారు కానీ నిజంగానే తను చెప్పినవన్నీ అవుతూ ఉంటాయి ఇంతకీ లక్ష్మి ఎవరు ఎందుకంత సీరియస్గా కంప్లైంట్ ఇచ్చాడు మహారాజా ఇది అన్వీల్ అవ్వడం థియేటర్లోనే చూడండి ఫస్ట్ హాఫ్ వచ్చేసి ముందు మహారాజా ఫ్లాష్ బ్యాక్తో స్టార్ట్ అవుతుంది ఈ ఫ్లాష్ బ్యాక్ యాక్చువల్లీ చిన్నది లేటర్ మహారాజా మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది ఆ వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు అన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవ్వడానికి టైం పడుతుంది అలానే బోరేం కొట్టదు ఫన్ అక్కడక్కడ ఉంటుంది బట్ మూవీ సడన్గా టోనల్ షిఫ్ట్ అవుతుంది ఈ థర్టీ మినిట్స్ టైంలో మహారాజా క్యారెక్టర్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేస్తారు మహారాజాకు ఒక పాప కూడా ఉంటుంది అయితే ఇంటర్వెల్ పోర్షన్ బాగుంటుంది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్వీల్ అవుతాయి ప్లాట్ కొంచెం ఎక్కువ టర్న్స్ తీసుకుంటుంది ఇక్కడే సెకండ్ హాఫ్లో అన్ని లింక్ చేస్తారు ఏమైందని రివీల్ చేస్తూ ఉంటారు అండ్ డ్రామా కూడా బిల్డ్ అవుతుంది ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా స్ట్రాంగ్ పాయింట్ని చూపిస్తారు అండ్ మూవీ హిట్టింగ్ గా ఉంటుంది ఓకే ట్విస్ట్స్ ఉంటాయి ఐల్ గివ్ ఇట్ బట్ ఇట్స్ ద రైటింగ్ విచ్ వర్క్స్ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ విజయ్ సేతుపతి సేతుపతి ట్వంటీ ఫిఫ్త్ మూవీ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ఎవరో ఒక ఈవెంట్లో అడిగారు ఈ రోల్ వేరే రోల్ కన్నా బాగుంటుందని ఆర్ట్ ఫామ్ ఈస్ నాట్ ఏ కాంపిటీషన్ అన్నారు సేతు ఫిలాసఫీ చాలా బాగుంటుంది అండ్ నేను పర్సనల్గా మూవీలో మిస్ అయిన ఫ్యాక్టర్ ఆయన వాయిస్ ఫర్జీకి కూడా తెలుగు డబ్బింగ్ వాయిస్ బాగుంటుంది ఇక్కడ కూడా అది ఉంటే బాగుండేది సేతుకి తన వాయిస్ స్ట్రెంగ్ అంటాను నేనైతే అదొక్కడే మిస్ అయింది బట్ యాక్టింగ్ మాత్రం తోప్ డైలాగ్స్ ఎక్కడా ఉండవు మోస్ట్లీ ఐస్తోనే కమ్యూనికేట్ చేస్తారు ఈ మూవీ అంతా స్టేషన్లోనే అవుతుంటుంది అందరూ బాగానే చేశారు అనురాగ్ కశ్యప్ రోల్ ఇంకా ప్రాపర్గా రాసి ఉండాల్సింది ఆయనకి ఇచ్చే పే ఆఫ్ కూడా బాగానే ఉంటుంది స్క్రీన్ ప్లేలో ఇష్యూస్ ఏం లేవు బట్ ఆ క్యారెక్టర్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది మహారాజా కూతురు రోల్ కూడా ఆమె బాగా చేసింది తన క్యారెక్టర్కి కూడా ప్రాపర్ వెయిట్ ఉంటుంది ఈ మూవీకి టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంటే ప్రాపర్ సౌండ్ అండ్ విజువల్స్ ఎడిట్ అండ్ స్క్రీన్ ప్లే సింగ్ చేస్తూ రాశారు కమింగ్ టు రైటర్ డైరెక్టర్ నిథిల్ నిధులన్ తీసుకున్న థీమ్ రిలవెంట్ ఉంటుంది అండ్ దాన్ని చాలా డిఫరెంట్ స్టైల్లో చెప్పారు చాలా మెటాఫోర్స్ ఉంటాయి ఇలా మెటాఫార్స్ని రివీల్ చేస్తున్నప్పుడు ఇట్ హిట్స్ యూ హార్ట్ అండ్ పెర్ఫార్మెన్స్తో కూడా అది డెలివర్ అవుతూ ఉంటుంది నిధులను చేసిన ఒకటే థింగ్ ఏంటంటే వరల్డ్ సినిమాలో ఆల్రెడీ బాగా పాపులర్ ఉన్న ఒక ప్లాట్ లైన్ని పెట్టారు అది వరల్డ్ సినిమా ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి అనిపించచ్చు బట్ చూడని వాళ్ళకి ట్విస్ట్ వర్కౌట్ అవుతుంది వెన్ యూ లీవ్ థియేటర్ సినిమా గుర్తు ఉంటుంది ఫర్ మోస్ట్ పార్ట్ నెక్స్ట్ ఏమవుతుందని గెస్ట్ చేయలేరు చేసినా ఏమవుతుందనే దాని మీద అటెన్షన్ ఉంటుంది విజయసేతుపతి సేతుపతి ఫిఫ్టీఎత్ ఫిల్మ్ అంటే ఏ స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ స్టాండర్డ్ ఖచ్చితంగా ఉంటుంది మీకు ట్రైలర్ చూశాక క్యూరియాసిటీ పెరిగితే బిల్డ్ అయ్యి ఉంటే డెఫినెట్లీ ఓవర్ ఇట్ లు కన్నా ఒక స్ట్రాంగ్ ఎమోషన్ గట్టిగా ఉంటుంది ఓవరాల్ గా ఐ లైక్ డిట్ స్ట్రాంగ్ ప్లాట్ లైన్ వల్ల డీవియేషన్స్ ఉండకుండా చూస్తారు సో దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్ సైనింగ్ ఆఫ్ టీమ్ దైవ్